అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరితగతిన సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పట్టాంచెరువు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అమీన్పూర్ మండలంతో పాటు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన 38 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 38 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జీఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, ఎంఆర్ఓ దశరథ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక 38 చెక్స్ రావడం జరిగింది. ఇవి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి సంబంధించిన చెక్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో నూతనంగా వచ్చిన తహసీల్దార్ గారు దశరథ్ గారు, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, కౌన్సిలర్లు, మిగతా పెద్దలందరికీ ఈ చెక్స్ తీసుకోవడానికి వచ్చిన మహిళా సోదర మనులకు, సోదరులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మీకు తెలుసు, ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారకే కాదు, ఈరోజు మహిళల విషయానికి వస్తే భర్త ఉండి లేక, తల్లిదండ్రి ఉండి లేక ఒంటరి మహిళల గిట్ట 2000 రూపాయల పింఛన్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒంటరి మహిళలు, భర్త చనిపోయిన మహిళలకు ఒక ముసలాబకు 2000, భర్త చనిపోయిన 2000, ఒక వికలాంగునికి 3000 రూపాయలు, ఇవన్నీ గిట రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, కరోనా వచ్చి 2 సంవత్సరాలు ప్రపంచాన్నంతా గడగడలాడించిన సమయంలో గిట ఎక్కడ ఆపకుండా ఈ సంక్షేమ పథకాలన్నీ అందిస్తూ ఉన్నారు. మీరు అందరూ గుర్తుంచుకోవాలి. కేసీఆర్ గారిని ఒక అన్న లేక, ఒక తమ్ముడు లేక, ఒక కొడుకు లేక, ఒక బిడ్డ లేక మీరు ఆశీర్వదించవలసిందిగా మీ అందరిని మనవిస్తా ఉన్నా. ఎందుకంటే రైతుల విషయానికి వస్తే రైతు చనిపోతే, ఇంత పొలం, ఒక ఎకరా పొలం ఉన్న రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు దినకర్మ కాకముందు ఇంటికి చెక్ వస్తూ ఉండదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు సుమా, మీరందరూ ఆలోచన చేయాలి. పెద్ద మనుషులు ఈరోజు రైతు పెట్టుబడి సంవత్సరానికి 10,000 రైతు ఎకరా కళ్యాణ మన ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీ ప్రసూతి అయితే కేసీఆర్ కిట్టు, ఆడపిల్ల పుడితే 13,000, మగ పిల్లాడు ఉంటే 12,000. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి మీరందరూ గొప్ప మనసుతో మీరు ఆశీర్వాద ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలని మనవి చేస్తూ, ఇప్పుడు చెక్కులు ఒక 9-10 మంది చెక్స్ తీసుకెట్టడం జరిగింది. మళ్ళీ నేను గుమ్మడిదారులు ఇవ్వాలి. స్థానికంగా ఉన్న నాయకులందరూ మీకు అందజేస్తారు. తప్పకుండా అందరూ